దాన్ని కట్టి పారేశావా? దాన్ని మాత్రమే కాదు నాన్న, దాని కుటుంబాన్ని కట్టి పడేశాను. వెళ్ళి చూడండి. అమ్మ భుజాల మీద కూతురు, కూతురు మెడలో ఉరితాడు. కూతురు తావడం చూసి అమ్మ చస్తుంది. మీ మనవడు పాముతో ఆడుకుంటున్నాడు. చివరికి నన్ను అవమానపరిచిన కుటుంబమే క్లోజ్. నన్ను కన్న పాపానికి మా అమ్మని నాన్నని ఏమి చేయొద్దు. వాళ్ళని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటి వదలడమా? మీ కుటుంబం అంతా అణువణువు నా చావాలి, అది నేను చూడాలి, అదే నా ఆశ. Thank you.
నన్ను క్షమించు రాణి. అయ్యో అయ్యో, వాడిని చంపద్దు, వాడికి ప్రాణభిక్ష పెట్టమ్మా, వాడిని చంపకు. నేను మిమ్మల్ని చంపేదాన్ని అయితే ఆ పని ఏ రోజో చేస్తుండేదాన్ని, కానీ మీరు మారాలి, మీ పొగర అణగాలి అనుకునేదాన్ని. అవును రాణి, నీ చేసిన తప్పులకి చట్టరీత్యా శిక్షలు భవించి తిరిగి వస్తానా? రాగానే ఝాన్సీని నా భారీగా స్వీకరిస్తానా? రాణి, నువ్వు చేసిన శపథంలో గెలిచావు. నిజంగా నిజంగా చెప్తున్నాను, ఝాన్సీయే నా కోడలు, ఝాన్సీయే మా నా కోడలు. రాణి, చదువు పూర్తయింది, డిగ్రీ తీసుకున్నాను, నేను ఊరికెళ్ళిపోతున్నాను.